పటాచిర మండలం ఇస్నాపూర్ గ్రామంలో ముగ్గుల పోటీలు నిర్వహించారు. సంక్రాంతి పండుగ సందర్భంగా ఇస్నాపూర్ లోని భ్రమరాంబ మల్లికార్జున శివాలయం ప్రాంగణంలో సర్పంచ్ గడ్డం బాలమణి శ్రీశైలం ఆధ్వర్యంలో ముగ్గుల పోటీలు ఏర్పాటు చేశారు. ఈ ముగ్గుల పోటీలో 210 మంది గ్రామ ప్రజలు పాల్గొని ముగ్గులు వేశారు. ఈ సందర్భంగా సర్పంచ్ గడ్డం బాలమణి మాట్లాడుతూ గ్రామ ప్రజలకు సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపారు. ప్రతి సంవత్సరం ఇస్నాపూర్ గ్రామంలో ముగ్గుల పోటీ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ ఆసక్తితో పాల్గొన్నారు. ముగ్గుల పోటీల్లో మొదటి బహుమతి ఇద్దరికి ఇచ్చారు. రెండవ బహుమతి నలుగురికి ఇచ్చారు. మూడో బహుమతి నలుగురు పంపిణీ చేశారు. నాలుగో బహుమతి ముగ్గురికి డిస్ట్రిబ్యూట్ చేశారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ గడ్డం బాలామణి, ఎంపీటీసీ అంజిరెడ్డి, ఎంపీటీసీ గడ్డం శ్రీశైలం, వార్డ్ మెంబర్స్, గ్రామ ప్రజలు పాల్గొన్నారు. ఈ సంవత్సరం కూడా సంక్రాంతి సందర్భంగా మరి రంగవల్లుల కార్యక్రమం ముగ్గుల పోటీ నిర్వహించడం జరిగింది. ఈ యొక్క ముగ్గుల పోటీ కార్యక్రమంలో మరి గ్రామ ప్రజలు మరి చుట్టుపక్కల గ్రామ ప్రాంతాల ప్రజలందరూ కూడా విజయవంతం చేసి సుమారు 210 చిలుకు మహిళలు పార్టిసిపేట్ చేసి ఒక రంగవల్లుల కార్యక్రమంలో ముగ్గులు ఎంతగా బ్రహ్మాండమైన ఒకరికంటే ఒకరు ధీటుగా ఈరోజు ముగ్గుల ప్రదర్శన ఈరోజు గావించి మరి ఇస్నాపూర్లోనే ఒక పండుగ వాతావరణం గావించిన వాళ్ళందరూ కూడా పేరు పేరున ధన్యవాదాలు చెప్తూ వాళ్ళందరూ కూడా సంక్రాంతి శుభాకాంక్షలు తెలుపుతూ మరి ప్రతి సంవత్సరం కూడా యొక్క తెలంగాణ సాంప్రదాయాలకు మరి అనుగుణంగా ఈరోజు మేము సంక్రాంతి సందర్భంగా ముగ్గుల పోటీ గౌరవ సర్పంచ్ గారు గడ్డం బాలమణి గారి ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది. మరి నేటి కార్యక్రమానికి గౌరవ ముఖ్య అతిథులుగా గ్రామ సర్పంచ్ గారు గడ్డం బాలమణి గారు, అలాగే మరి ఎంపీటీసీ అంజిరెడ్డి అన్న గారు, మరి ఎంపీటీసీ 2 గడ్డం శ్రీశైలం గారు, వార్డు సభ్యులు మరి మేడం వనమ్మ గారు, లావణ్య గారు, భారతి గారు, నరసింహ గారు, మరి గౌరవ మా ఈవో గారు మధుసూదన్ రెడ్డి గారు, మా కారోబార్ గారు భూషణం గారు, మరి మా యువకులు ఇస్నాపూర్ యూత్ అంతా కూడా అందరు కూడా చెప్పలేకపోతున్నాం. ముగ్గుల పోటీ ఏర్పాటు చేసినాం. ముగ్గుల పోటీలో పాల్గొన్నారు 210 మెంబర్స్. చాలా బాగా చేశారు. ప్రతి ఒక్కరికి బాగానే ముగ్గులు వేశారు. కాకపోతే 2 ఫస్ట్ ప్రైజ్లు, 4 సెకండ్ ప్రైజ్లు, 4 థర్డ్ ప్రైజ్లు తీసి వాళ్ళకి గిఫ్ట్లు ఇచ్చి ప్రతి ఒక్కరికి మాత్రం గిఫ్ట్లు ఇచ్చాము. ప్రతి ఒక్కరికి మా దగ్గర ఈరోజు సంక్రాంతి పండుగ వాతావరణం